గత కొంతకాలంగా మన టీమిండియా ఆటగాళ్ళ యొక్క ఇంజరీస్ లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు రిషబ్ పంత్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఇంజరీస్ లిస్ట్లో ఉంటే మరో పెద్ద ప్లేయర్ ఇప్పుడు లిస్టులోకి చేరిపోయాడు. సో మన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు కేకేఆర్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్కు మాత్రమే కాదు ఆ తర్వాత మన టీమిండియా ఆడబోయే చాలా ఇంపార్టెంట్ సిరీస్లో ఆడాడని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. మెయిన్లీ అతను తన బ్యాక్ ఇంజరీకి సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యాడంట. దీంతో శ్రేయస్ అయ్యర్ దాదాపు 5 నుండి 6 నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. సో మనం ఈ వీడియోలో పంత్, బుమ్రా మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ఇంజరీస్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వగలరు, అలాగే 2023 వరల్డ్ కప్ ఆడతారా, అండ్ ప్రజెంట్ మన టీమిండియాలో వీళ్ళని రీప్లేస్ చేయగలిగే బెస్ట్ ప్లేయర్స్ ఎవరు, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా రిషబ్ పంత్ విషయానికి వస్తే, అతనికి బ్యాడ్ల కొద్దీ యాక్సిడెంట్ అయింది. దీంతో అతను తన కాలికి 2 సర్జరీలు చేయించుకోగా రికవర్ అవడానికి అట్లీస్ట్ 1 ఇయర్ పట్టొచ్చు. కొన్ని రిపోర్ట్స్లో అయితే రిషబ్ పంత్ తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఆల్మోస్ట్ 18 నుండి 20 నెలల సమయం పట్టొచ్చు అంట. సో మన టీమిండియాలోకి రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే చాలా కాలం పట్టిస్తుంది. దీంతో అతను మోస్ట్లీ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ను మిస్ అవుతాడు. ఇన్ఫ్యాక్ట్ అతను నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లోపు కోలుకుంటే అది చాలా ఫాస్ట్ రికవర్ అని చెప్పుకోవచ్చు. సో పంత్ అయితే దాదాపు 15 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటాడు. మరి అతనికి రీప్లేస్మెంట్ ఎవరు? సో ముందుగా ఐపీఎల్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎలాంటి రీప్లేస్మెంట్ను ప్రకటించలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి రీప్లేస్మెంట్ అవసరం లేదని చెప్పారు. సో సర్ఫరాజ్ ఖాన్ని వాళ్ళు మోస్ట్లీ ఒక వికెట్ కీపర్గా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ మన టీమిండియా విషయానికి వస్తే రిషబ్ పంత్ టెస్ట్ ఫార్మాట్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సో అతని రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్. రీసెంట్గానే చూసాం, కేఎస్ భరత్ను ట్రై చేసినా అతను బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ ప్రజెంట్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ తర్వాత మన టీమిండియా టెస్ట్ టీంలోకి ఒక వికెట్ కీపర్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతను వన్డే ఫార్మాట్లో ఫుల్ టైం వికెట్ కీపర్గా చాలా వరకు సక్సెస్ చూశాడు. దీంతో పంత్కి రీప్లేస్మెంట్గా టెస్ట్ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ను ఒక వికెట్ కీపర్గా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదే కనుక జరిగితే పంత్కి చాలా వరకు మంచి రీప్లేస్మెంట్ జరిగినట్టే. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా పంత్లానే బ్యాట్స్మెన్ వికెట్ కీపర్. అంటే అతని ప్రైమరీ స్కిల్ బ్యాటింగ్ అయితే సెకండరీ స్కిల్ వికెట్ కీపింగ్. బట్ కేఎస్ భరత్ విషయానికి వస్తే అతను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అంటే అతని ప్రైమరీ స్కిల్ వికెట్ కీపింగ్. సో టెస్ట్ ఫార్మాట్లో రిషబ్ పంత్కి రీప్లేస్మెంట్గా కేఎల్ రాహుల్ను ట్రై చేసి అతను కనుక సక్సెస్ అయ్యాడంటే మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక బుమ్రా ఇంజరీ విషయానికి వస్తే అతను రీసెంట్గానే న్యూజిలాండ్లో సర్జరీ చేయించుకున్నాడు. అండ్ అతను రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 6 నెలల సమయం పడుతుంది. సో బుమ్రా అయితే ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ మన టీమిండియా తరఫున ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. T20 వరల్డ్ కప్ ముందు నుండే అతను క్రికెట్కు దూరం అయ్యాడు. సో ప్రజెంట్ అయితే బుమ్రా రికవరీ టైం బట్టి చూసుకుంటే అతను మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి మన టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వగలడు. మరి అతను వన్డే వరల్డ్ కప్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయా? సో నేనైతే మోస్ట్లీ ఉండవనుకుంటున్నా. ఎందుకంటే ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీన స్టార్ట్ అవుతుంది. సో ఈ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండే ప్రతి ప్లేయర్ ఖచ్చితంగా దీనికి ముందు జరగబోయే ఆసియా కప్ ఆడాలి. అలా కాకుండా నేరుగా వరల్డ్ కప్లోకి ఒక కొత్త ప్లేయర్ని తీసుకుంటే ఖచ్చితంగా కాంబినేషన్ దెబ్బతింటుంది. సో సెప్టెంబర్లో జరగబోయే ఏషియా కప్కు ఏ స్క్వాడ్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ అదే స్క్వాడ్ వన్డే వరల్డ్ కప్ కూడా ఉండొచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే బుమ్రా రికవర్ అయిన తర్వాత డెఫినెట్లీ మన టీమిండియా తరఫున ఏషియా కప్ ఆడాలి. అలా కాకుండా డైరెక్ట్గా వన్డే వరల్డ్ కప్ ఆడించాలంటే మళ్ళీ అది రిస్క్ అవుతుంది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ ఏమి చిన్న టోర్నమెంట్ కాదు, దాదాపు 9 నుండి 11 వన్డే మ్యాచ్లు ఆడాలి. సో ఇంత లాంగ్ టోర్నమెంట్లో అప్పుడే రికవర్ అయిన ఒక ప్లేయర్ను తీసుకొచ్చి ఆడిస్తే మళ్ళీ అతను గాయం తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బీసీసీ ఎక్స్ట్రా కేర్ తీసుకుని బుమ్రా త్వరగా కోలుకునేలా చేస్తేనే అతను వరల్డ్ కప్ ఆడగలడు, లేకపోతే అతను మోస్ట్లీ వన్డే వరల్డ్ కప్ మిస్ అవుతాడు. ఇక బుమ్రా రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఐపీఎల్ ముంబై ఇండియన్స్ టీం ఇప్పటివరకు ఎవరిని అఫీషియల్గా ప్రకటించలేదు. వాళ్ళు సందీప్ శర్మను కాంటాక్ట్ అయ్యారనే రిపోర్ట్స్ వచ్చినా కానీ ప్రజెంట్ సందీప్ శర్మ ఆర్ఆర్ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నాడు. సో బుమ్రాకి రీప్లేస్మెంట్ ఎవరనేది ముంబై టీం ఇంకా చెప్పలేదు. మరి మన టీమిండియాలో బుమ్రాని ఎవరు రీప్లేస్ చేయగలరు? ప్రస్తుతానికైతే మొహమ్మద్ సిరాజ్ చాలా వరకు బుమ్రాని రీప్లేస్ చేయగలిగాడు. మెయిన్లీ వన్డే ఫార్మాట్లో బుమ్రా లేని లోటును మొహమ్మద్ సిరాజ్ ఎక్కడా కనబడనివ్వలేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొహమ్మద్ సిరాజ్ ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి. సో మొహమ్మద్ సిరాజ్ అయితే వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో బుమ్రాకు చాలా మంచి రీప్లేస్మెంట్గా తయారయ్యాడు. బట్ T20 ఫార్మాట్లో ఇప్పటివరకు అతను ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. సో బుమ్రా వెళ్ళిపోయిన తర్వాత T20 ఫార్మాట్లో మన టీమిండియా డెత్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఎనివే ప్రజెంట్ మనకు T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయరే ఉంది. సో ఆ టైంకు బుమ్రా అలానే వచ్చేస్తాడు కాబట్టి మనం T20 ఫార్మాట్లో రీప్లేస్మెంట్ గురించి అంతలా దిగులు పడవలసిన అవసరం లేదు. ఇక శ్రేయస్ అయ్యర్ ఇంజరీ విషయానికి వస్తే అతనిది కూడా ఆల్మోస్ట్ బుమ్రా పరిస్థితే. తన బ్యాక్ ఇంజరీ పూర్తిగా తగ్గకముందే అతను బీజీటీలో ఆడించారు. దీంతో అతని ఇంజరీ ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టింది. సో శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పుడు బుమ్రా అలానే బ్యాక్ సర్జరీ చేయించుకోబోతున్నాడు. అండ్ ఈ సర్జరీ చేయించుకుంటే అతను కూడా ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలి. సో ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం శ్రేయస్ అయ్యర్ సర్జరీ చేయించుకున్న తర్వాత దాదాపు 5 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలంట. అలాగే అతను ఆల్మోస్ట్ అఫీషియల్గా ఐపీఎల్ 2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. సో శ్రేయస్ అయ్యర్ కూడా మోస్ట్లీ బుమ్రా అలానే సెప్టెంబర్ ఎండింగ్ నాటికి మన టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వచ్చు. ఒకవేళ అతని రికవరీ పీరియడ్ ఖచ్చితంగా 5 మంత్స్ ఉంటుందంటే మాత్రం ఆగస్ట్ ఎండింగ్కి రీ ఎంట్రీ ఇస్తాడు.
సో శ్రేయస్ అయ్యర్ కనుక ఆగస్ట్ ఎండింగ్కి కనుక కోలుకోగలిగితే అతను ఖచ్చితంగా ఏషియా కప్లో ఆడతాడు. అండ్ ఏషియా కప్లో ఆడితే మోస్ట్లీ వరల్డ్ కప్లో కూడా ఉంటాడు. అలా కాకుండా అతను సెప్టెంబర్ ఎండింగ్కి రికవర్ అవుతే మాత్రం ఖచ్చితంగా వరల్డ్ కప్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనమైతే బూమ్రా మరియు శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఆల్మోస్ట్ ఒకటే అనుకోవచ్చు. అండ్ వీళ్ళిద్దరూ మోస్ట్లీ ఒకే టైంలో మన టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్కు రీప్లేస్మెంట్ ఎవరు? ఐపీఎల్లో అయితే కేకేఆర్ టీం ఇంకా రీప్లేస్మెంట్ను అనౌన్స్ చేయలేదు. బట్ మన టీమిండియా విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? సో ప్రజెంట్ అయితే శ్రేయస్ అయ్యర్ మన టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఒక కీలక ప్లేయర్. అండ్ అతను ఫిట్గా కనుక ఉండుంటే డెఫినెట్లీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్. బట్ ఇప్పుడు అతను ఇంజరీ కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. దీంతో డెఫినెట్లీ మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ కోసం ఒక రీప్లేస్మెంట్ను వెతకాలి. నేనైతే ఎక్స్పీరియన్స్ ఉన్న అజింక్య రహానేని తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా. లేదు కేఎస్ భరత్ను వికెట్ కీపర్గానే కంటిన్యూ చేసి శ్రేయస్ అయ్యర్ను కేఎల్ రాహుల్తో రీప్లేస్ చేస్తారంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ మోస్ట్లీ కేఎల్ రాహుల్ ఒక వికెట్ కీపర్గా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శ్రేయస్ అయ్యర్కు వేరే ప్లేయర్ని రీప్లేస్మెంట్గా చూడాలి. ఈవెన్ శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా హార్దిక్ పాండ్యాను కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్లో నెంబర్ 6లో హార్దిక్ పాండ్యాను కనుక ఆడించగలిగితే మనకు 4 సీమర్స్ ప్లస్ 2 స్పిన్నర్స్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే బోత్ జడేజా మరియు అశ్విన్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. అలా కాకుండా హార్దిక్ పాండ్యా లాంటి పేస్ ఆల్రౌండర్ ఆడకపోతే మన వాళ్ళు డెఫినెట్లీ షార్దుల్ దాకుని తీసుకోవాలి. అప్పుడు ప్లేయింగ్ లెవెన్లో జడేజా లేదా అశ్విన్ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో మన టీమిండియా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ విషయంలో శ్రేయస్ అయ్యర్కు ఒక సరైన రీప్లేస్మెంట్ వెతకాలి. లేకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఎదుర్కొంటారు. మరి మీరు డబ్ల్యూటీసీ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక వైట్ బాల్ ఫార్మెట్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ మన వన్డే టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్లో అతను మిడిల్ ఆర్డర్లో లేకపోవడం వల్ల మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామో క్లియర్గా చూసాం. మెయిన్లీ ఆ నెంబర్ 4 స్పాట్ మళ్ళీ ఓపెన్ అయింది. సో శ్రేయస్ అయ్యర్ సర్జరీ చేయించుకుని మన టీమిండియాకి దూరం అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లోనే కాదు, ఆ తర్వాత మన టీమిండియా ఆడబోయే వన్డే సిరీస్లో కూడా డెఫినెట్లీ మన వాళ్ళు ఒక రీప్లేస్మెంట్ను వెతుక్కోవాలి. సో ప్రజెంట్ అయితే మన వాళ్ళు మోస్ట్లీ శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా సూర్యకుమార్ యాదవ్ను ట్రై చేస్తున్నారు. బట్ అతనైతే ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో 3 కూడా ఫెయిల్ అయ్యాడు. సో మన వాళ్ళు వన్డే ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్గా స్కైని ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు డెఫినెట్లీ మన టీమిండియా శ్రేయస్ అయ్యర్ కోసం వన్డే ఫార్మాట్లో వేరే రీప్లేస్మెంట్ను వెతుక్కోవాలి. సో నేనైతే మోస్ట్లీ ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్కు ఒక ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. మెయిన్లీ ప్రీవియస్గా మన టీమిండియా తరఫున మిడిల్ ఆర్డర్లో ఏ ప్లేయర్స్ అయితే ఆడారో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అండ్ లిస్ట్లో స్కై డెఫినెట్లీ ఉంటాడు. అతను కనుక ఐపీఎల్లో బాగా ఆడాడంటే డెఫినెట్లీ మళ్ళీ మన టీమిండియా అతనికి ఛాన్సెస్ ఇస్తుంది. లేదు స్కై కాకుండా వేరే రీప్లేస్మెంట్ను ట్రై చేయాలంటే సంజు శాంసన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అతను ఆల్రెడీ మన టీమిండియా తరఫున వన్డే ఫార్మాట్లో నిలకడగా ఆడి ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రజెంట్ అతను 66 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో సంజు శాంసన్ ఒక వికెట్ కీపర్గా యూజ్ చేసుకోలేకపోయినా మన టీమిండియా అతను ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ రాహుల్ త్రిపాఠి మరియు రజత్ పట్టిడార్ లాంటి కొత్త ప్లేయర్స్ను కూడా ట్రై చేయొచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ ఆల్రెడీ టీమిండియా తరఫున ఆడిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. అయితే ఇదంతా శ్రేయస్ అయ్యర్ ఏషియా కప్ వచ్చేసరికి ఫిట్గా అవ్వకపోతేనే జరుగుతుంది. ఒకవేళ అతను ఏషియా కప్కు ఫిట్గా ఉన్నాడంటే డెఫినెట్లీ అతను పుష్ చేసి వరల్డ్ కప్లో నెంబర్ 4లో ఆడిస్తారు. బట్ వరల్డ్ కప్ టైంకి శ్రేయస్ అయ్యర్ రికవర్ అవ్వకపోతే మాత్రం మన టీమిండియా డెఫినెట్లీ ఒక పెద్ద ప్రాబ్లమ్ను ఫేస్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్ను అధిగమించాలంటే మన వాళ్ళు ఇప్పటి నుండే శ్రేయస్ అయ్యర్ కోసం ఒక మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్ని వెతకాలి. మరి వన్డే ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్కి రీప్లేస్మెంట్కి ఎవరు బాగుంటారో మీరు కింద కామెంట్ చేయండి.